శాసన మండలిని కొనసాగించాలా రద్దు చేయాలి అనే విషయమై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చించనున్నారు. కీలకమైన మూడు రాజధానుల బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించడంతో మండలి రద్దు దిశగా జగన్ సంకేతాలిచ్చారు. సోమవారం ఈ విషయమై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా మండలిలో బలం పెంచుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రయత్నాలతో మండలిలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వస్తే అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ ను తొలగించాలని, తర్వాత అధికార పార్టీ సభ్యుని చైర్మన్ చేయాలనేది వ్యూహమేనని టీడీపీ ఆరోపణ. తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను ఉపసంహరించుకుని అసెంబ్లీతో పాటు శాసన మండలిలో ఆమోదింప చేసుకోవాలని అధికార పార్టీ ప్లాన్ వేసిందట. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు పదవి ఇస్తామని వైఎస్ఆర్సీపీ ఆశ చూపుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ ముందు ఆఫర్ ఉంచగా ఆయన తిరస్కరించారని టీడీపీ చెబుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా మరొకరు జగన్ సర్కారుకు మద్దతిచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు తమ ఎమ్మెల్సీలను గాలం వేస్తుండటంతో టీడీపీ అప్రమత్తమైంది. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్సీలతో ఫోన్లో మాట్లాడారు. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలతో నిరంతరం మాట్లాడుతూ వారు చేజారిపోకుండా చూసే బాధ్యతలను యనమల రామకృష్ణుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు. టీడీపీ శాసనసభ పక్ష సమావేశానికి 4 ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని సమాచారం. వ్యక్తిగత కారణాలతో హాజరు కావడం లేదని కేఈ ప్రభాకర్, సరస్వతి, తిప్పేస్వామి పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. శత్రుచర్ల విజయరామరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.